నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మాయి గురువుగారు దసరా రోజున జమ్మి చెట్టు పాలపిట్ట అలాగే రావణాసుర ఇవి చేయాలి అంటారు ఎందుకు ఏం చెబుతాను తల్లి లోకంలో అలా కొన్ని కొత్త విధంగా వచ్చేస్తూ ఉన్నాయి ఓకే నవరాత్రులు పూజ చేయడం దశమి నాడు పెద్దలను చూచి నమస్కరించడం గ్రామ సీమలు విడిచి అడవులకు వెళ్ళి శత్రువులను జయించి మనలో ఉండే శత్రుత్వ గుణాలు విడిచి విజయోత్సాహంతో తిరిగి రావడం ఇది దసరా పండుగ పూర్వం నేపథ్యం ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయము వందిగణమై ఇలాంటి పద్యాలు చెబుతూ పూర్వం గురువులు పిల్లలను ఇంటింటికి తీసుకువెళ్ళేటటువంటి వారు అయ్యవారికి చాలు ఐదు వనహాలు పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అనేటటువంటి వారు పులివేషాలు ఇవన్నీ అంతరించిపోయాయి కానీ పాలపిట్ట దర్శనం అలాగే జమ్మి చెట్టు దర్శనం అనేవి మిగిలాయి శ్రీరామాయణంలో భారతంలో జమ్మి ప్రస్తావన ఉంది భారతంలో విరాట పర్వం ప్రారంభంలోనే పాండవులు తమ ఆయుధాలను ఈ శమీ వృక్షం పైన భద్రపరచి సంవత్సర కాలం వాళ్ళు అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసి అజ్ఞాతవాసం చివరలో ఇక్కడే ఉన్నారు వీళ్ళు అని గుర్తించిన దుర్యోధనాథులు ఉత్తర గోగ్రహణం పేరిట యుద్ధానికి రాగా అర్జునుడు ఒక్కడే ఉత్త రాకుమారుడిగా ఉన్న ఉత్తరాకుమారుడిని తన సారథిగా పెట్టుకొని యుద్ధానికి వెళ్ళి తాను చెట్టు ఎక్కకుండా ఉత్తర కుమారుడిని అధిరోహింపజేసి తన ఆయుధాన్ని స్వీకరించి గాంధీవం చేత పట్టుకుని ధనుష్టంకారం చేయడంతో దుర్యోధనాథుడు తెలిసి వచ్చింది ఇతడు గాంధీవి అర్జునుడు విజయం అందించినది కాబట్టి ఇది శమీ వృక్షము జమ్మి చెట్టు ఎవరైతే విజయదశమి నాడు సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాల కంటే పూర్వం అపరాజిత ముహూర్తం అంటారు ఆ సమయాన్ని అపరాజిత ముహూర్తం అనబడేటటువంటి దసరా నాటి సాయంత్రం వేళ ఆరు గంటలకు ఉజ్జాయింపుగా జమ్మి చెట్టు చూస్తారో దర్శనం చేసుకోవడమే అలాంటి వారికి సమస్త విజయాలు లభిస్తాయి క్రమేణా జమ్మి చెట్టు చూడడం కాస్త చూచారు అనడానికి సాక్ష్యమేది ఆకులు తెంపి తేవడం మొదలైంది తెచ్చినవి బంగారం అన్న పేరిట పెద్దలకు అందించి నమస్కరించడం ప్రారంభమైంది ఆ ఆకులు చిన్నదిగా ఉండడంతో సామాన్యంగా ఎక్కడ జమ్మి చెట్టు ఉంటుందో ఆ జమ్మి చెట్టు పరిసరంలోనే ఆరే చెట్టు అనే మరివక చెట్టు మొలుస్తుంది ఆరే కొమ్మలు రూపాయి కాసంత ఆకులను కలిగి ఉంటాయి కనుక వెండి బంగారం వెండి బంగారం అన్న పేరిట చింతాకు వలె ఉండేటటువంటి జమ్యాకు రూపాయి ప్రమాణంలో ఉండే ఆరే ఆకు రెండు కలిపి పెద్దలకు అందించడం మనకు ఆచారంగా మారింది అడవులకు వెళితే పాలపిట్ట దర్శనం చేసుకుంటే విజయం లభిస్తుంది అని శ్రీరామాయణం శకున శాస్త్రం అందుకే శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన ఈ శ్లోకాన్ని చెప్పడం అనటమ్మాయి ఎంత వికృతంగా మారిపోతున్నాయి మన ఆచారాలు అంటే ఓ కాగితం మీద ఈ శ్లోకాన్ని రాసి గుడికి వెళ్ళి అక్కడ కృత్రిమంగా ఒక జమ్మి చెట్టు కొమ్మ తెచ్చి నాటి పెడతారు మనం వాళ్ళు వెళ్ళి ఆ చెట్టు కొమ్మకు ఈ కాగితాన్ని చెక్కి వస్తారు ఆలయంలో జమ్మి చెట్టు పెంచే ప్రయత్నం చేద్దాం కృత్రిమంగా కొమ్మలు పెట్టద్దు శమి శమైతే పాపం అన్న శ్లోకం కాగితం మీద రాయకుండా జపం చెయ్యాలి పూర్వం ఎవరో ఒకరికి దురదృష్టం కొద్దీ తెలుగు మాట్లాడడం కానీ తెలుగు రాయడం కానీ రాకపోవడంతో ఒరే నీవు వచ్చావుగా ఓ నువ్వు అమెరికాలో పెరిగావేమో నీకు తెలుగు రాదేమో అంటూ వాళ్ళ తాతగారో నాన్నగారు కాగితం మీద రాసిచ్చి ఆ పిల్లోడి చేతికి ఇవ్వడంతో అతడు అంటించాడు అందరూ అంటించడం మొదలెట్టారు ఇది ఒక ఆచారంగా మారిపోయింది ఎవరికి వాళ్ళు చదవాలి మనసులో తలచుకోవాలి సీతారాముల వృత్తాంతం ధర్మరాజాదుల వృత్తాంతం స్మరించడం కోసమే ఈ నేపథ్యం మన ఇంటిలో జమ్మి కొమ్మను సప్తమి నాడే తీసుకురావాలి మూలా నక్షత్రం పుస్తక పూజ అని చేస్తాం కదా ఆ పుస్తక పూజ చేసే సమయంలోనే ఆ పుస్తకాలు ఉంచే వేదిక వద్దే వ్యాసపీఠం వద్దే ఆ జమ్మి ఆకులను వాటిని ఉంచి పూజించాలి ఉదయం ఉద్వాసన చేసిన అనంతరం సాయంత్రం ఆలయానికి వెళ్ళి పెద్దలను చూచి దైవాన్ని చూచి ఇంటికి వచ్చి ఇంటిలో ఎక్కడైతే పూర్వమే మనం పూజ చేసి ఉన్నామో జమ్మి ఆకులు ఆరి ఆకులు వాటిని ప్రసాదంగా స్వీకరించి పెద్దలకు ఇచ్చి నమస్కరించాలి అవే అక్షింతలు ఓకే చెట్టు వద్దకు వెళితే చెట్టు ఆకులు మన పైన కలకాలం మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ లక్ష్యాన్ని పెద్దల చేతికి అందిస్తే వాళ్ళు దీవిస్తారు మన శిరస్సున వేసి దీవించాలి వాళ్ళు జూబులో కాదు అరుసుమా అదేదో వెండి బంగారం అన్నట్టుగా చాటుగా పెట్టుకోవడం చెప్పలేదు సుమా ఇలా చూడాలి ఇది ఆచారం ధన్యవాదములు కృష్ణార్పణం